నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. చంద్రబాబు నాయుడిని మరలా ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సదరు బాధలో గౌరవ సభ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం మండల నదురుబాధ గ్రామంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నదురుబాధ టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు ఉండవిల్లి సుబ్బరాయుడు అధ్యక్షతన గౌరవ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాటల తప్ప చేసింది ఏమీ లేదన్నారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. అన్ని రోడ్లు పాడైపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇసుక, లిక్కరు, గనులు, ఓడరేవులు, ఆదాయం వచ్చే అన్నింటినీ వారి ఆధీనంలోకి తీసుకుని ఈ రోజున ప్రభుత్వం వద్ద నిధులు లేవని కబుర్లు చెప్తున్నారన్నారు. ఆ సొమ్ము అంతా ఏమైపోయిందో ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలన్నారు. వాళ్ళు అనుకుంటారు తప్ప ఇవాళ రైతాంగ పరిస్థితి ఏంటనే విషయం మనం అందరం చూస్తాము. మరి నిన్నైతే మాసంలో మరి మన ఇన్ఛార్జ్ గారు గొడవ ఒడిసొద్దని చెప్పి మరి ఆయన చెప్తా ఉన్నారు. మరి గొడవ ఒడిసొద్దని ఏం ఒడిసాలి ముందు చెప్పాలిగా ముందు ఇవాళ భోజనం చేయాలంటే సాయంత్రం టీ పెడతావా లేదా దోశ పెడతావా? నదురుబాబు గ్రామంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ మాధవరావు గారికి, వేదిక నచ్చిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి సోదరులందరికీ, పాత్రికేయులకు, ముఖ్యంగా నదురుబాబు గ్రామ పెద్దలందరికీ, సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటామన్నాను. మరి మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో నీతికి అవినీతికి మధ్య పోటీ జరిగింది కదా మీ గ్రామం ప్రత్యేకించి అయితే, కానీ మంచి విజ్ఞులుగా మరి ముందు జరిగినటువంటి ఆ తప్పుడు విధానాలను ఖండిస్తూ మనకి ఎప్పుడూ లేనటువంటి ఆర్మాయి ఎమ్మెల్యేగా అయితే నాకు ఎప్పుడూ మీరు మెజార్టీ ఇచ్చారు, కానీ స్థానిక ఎన్నికలు వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నాం. కానీ ఇక్కడ ఒక నీతి మంత్రులకి ఒక అవినీతి కూడా ఓడించి గెలిపించినప్పుడు అందరికీ కూడా ఒకసారి నేను ముందే ఊహించుకోవాలంటే ఏ మంత్రి పడిపోద్దో ఏంటనేది అప్పుడు మనం కట్టేయాలంటే ముందే రెండేళ్ల ముందు. మరి అటువంటి విద్య ఆ భగవంతుడు మనకి ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారనుకుంటాను బహుశా. ఆ ప్రసంగకి నదురుబాబు గ్రామంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ మాధవరావు గారికి, వేదిక నచ్చిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి సోదరులందరికీ, పాత్రికేయులకు, ముఖ్యంగా నదురుబాబు గ్రామ పెద్దలందరికీ, సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటామన్నాను. మరి మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో నీతికి అవినీతికి మధ్య పోటీ జరిగింది కదా మీ గ్రామం ప్రత్యేకించి అయితే, కానీ మంచి విజ్ఞులుగా మరి ముందు జరిగినటువంటి ఆ తప్పుడు విధానాలను ఖండిస్తూ మనకి ఎప్పుడూ లేనటువంటి ఆర్మాయి ఎమ్మెల్యేగా అయితే నాకు ఎప్పుడూ మీరు మెజార్టీ ఇచ్చారు, కానీ స్థానిక ఎన్నికలు వచ్చినప్పటికీ ఎప్పుడూ కూడా మనం ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నాం. కానీ ఇక్కడ ఒక నీతి మంత్రులకి ఒక అవినీతి కూడా ఓడించి గెలిపించినప్పుడు అందరికీ కూడా ఒకసారి నేను